నా ఫస్ట్ ఫిలిమే అంత పెద్ద డైరెక్టర్ గారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ నా ఇంట్రెస్ట్ గమనించి డాడీ నాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డాడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 13న వస్తున్నాం చూడాలి, మీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా చాలా కాల్స్ వచ్చాయి సాంగ్ తిన్న తర్వాత ఊరు నుంచి, చాలా బాగుందిరా మ్యూజిక్ అని చాలా హ్యాపీగా అనిపించింది. నా కాల్స్ అటెంప్ట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మ్యూజిక్ హిట్ అయింది, అలాగే సినిమా కూడా హిట్ అవుతుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ. మా సినిమా నేను ఇదే తొలిసారిగా సినిమా నిర్మించాను. ఈ సినిమాకి భరత్ పారేపల్లి గారి డైరెక్షన్లో కథ తయారు చేసి వారి డైరెక్షన్లో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే విధంగా పల్లెటూరు వాతావరణం నుంచి పట్టణ వాతావరణం వరకు ఒక మంచి మరి కింది స్థాయి ప్రజల నుంచి పెద్ద స్థాయి ప్రజల వరకు ప్రేక్షకుల వరకు చూసే విధంగా ఈ సినిమా బాగుంటుంది. ఫ్రైడే 13వ తారీఖు రిలీజ్ అవబోతున్న హీరోయిన్ సినిమా జేవీఆర్ సినిమా సంస్థపై జల్లే వెంకటేశ్వర గారు నిర్మిస్తున్న సినిమా ఇది. దాన్ని నేనే డైరెక్ట్ చేశాను. కథా స్క్రీన్ప్లే డైరెక్షన్ నేను, మరుదూరు రాజా గారి డైలాగ్స్. ఈ కళల సామ్రాజ్యంలో రాకుమారులు అవ్వాలని ఎంతోమంది అమ్మాయిలు ఆంధ్రా నుంచి ఇక్కడికి రావడం, హీరోయిన్లు అవ్వాలని ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ అయిందా ఏమైందా అనేదే ఈ కథ వృత్తాంతం. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఈ సినిమాలో ముఖ్యంగా 3 పిల్లలు, ఒక ఎత్తేమో భరత్ గారు, ఇంకో ఎత్తేమో ప్రొడ్యూసర్ గారు మారుతి గారు ఈ సినిమాని ముందుకు పట్టుకెళ్ళడానికి, అండ్ నా 3వ పిల్లలేమో హీరో హీరోయిన్లు. ఈ 3 కలిసి ఈ సినిమాని ఇంత మంచిగా తీసి ముందు మీ ముందు ఉంచుతున్నాం కాబట్టి మీరందరూ దాన్ని ఆదరించి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మమ్మల్ని మాలో ఎంకరేజ్ పెంచాలని